ఇంకిరోజు 7వ తేదీ నవంబర్ నెల 2023 సోమవారం ఇంకిరోజ్ మనం మేనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చింది మనం ఈ ఊరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడుపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటన్ని ఈ ఊరిలో తెలుసుకుందామండి. వీటన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ ప్లస్ లైక్ చేసినట్టయితే నాకు చాలా వరకు అయితే యూస్ఫుల్ అయితే ఉంటుందండి. సో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే మనకు తెలిసిండి మదనపల్లి మార్కెట్లో సుమారు 29 మండలు ఇంకా 31 మండలు వరకు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలకు మాత్రం దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల విషయానికి వస్తే దిగుమతుల్లో అయితే పెద్దగా మార్పు అయితే లేదు. రోజు చెప్తున్న విషయం ఈరోజు కూడా దిగుమతులు అయితే ఏమాత్రం అయితే పెరగలేదు. ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లు అయితే చాలా తక్కువగానే వచ్చింది దిగుమతులు. మాత్రం వచ్చిన వాటిల్లో ఈ సెకండ్ క్వాలిటీలో అలాగే అంటే మనకి వర్షానికి తడిసిండే కాయలు చివరికి ఎక్కువగా వచ్చాయండి. సో సేమ్ నిన్న వచ్చినట్లు ఏ రోజు కూడా వర్షానికి తడిసిండే కాయలు వచ్చాయి, ప్లస్ అన్క్వాలిటీ కాయలు చివరికి ఎక్కువగా వచ్చాయి. సూపర్ క్వాలిటీలు కూడా కేవలం అక్కడక్కడ 1-2 లాట్లు మాత్రమే సూపర్ క్వాలిటీలు, అంటే మండీకి ఒక్క లాట్ అలా అయితే సూపర్ క్వాలిటీలు అయితే ఉన్నాయండి. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. 1-2 మండీలకి దిగుమతి పెరిగినా కూడా ఇంచుమించు మిగతా మండీలు నెట్కి సేమ్ నిన్న షర్ట్ అయితే చాలా తక్కువగానే వచ్చింది. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. నిన్న యాక్షన్ అంతా పూర్తి అయ్యేసరికి 850 రూపాయల వరకు అయితే నిన్న అయితే టాప్ అండ్ టాప్ అయితే జరిగింది. మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తాయి చూడాలి.